బాహుబలి పూర్తిగా వేరే లీగ్ లో ఉండడంతో రికార్డులకి ఆ చిత్రాన్ని మినహాయించి మిగతా చిత్రాలకి టార్గెట్ సెట్ చేస్తున్నారు. నాన్ బాహుబలిగా చెప్పుకుంటున్న ఈ రికార్డుని ముందుగా శ్రీమంతుడుతో మహేష్ సెట్ చేశాడు. దానిని ఖైదీ నెంబర్ 150తో బిగ్ మార్జిన్తోనే క్రాస్ చేశాడు చిరంజీవి. బాహుబలి కాకుండా 100 కోట్ల షేర్ రాబట్టిన తెలుగు సినిమాగా ఈ చిత్రం రికార్డు సెట్ చేసింది. అయితే అన్నయ్య పెట్టిన రికార్డుని తమ్ముడు 2 నెలల్లోనే బీట్ చేసేస్తాడని కాటమరాయుడు గురించి అంచనా వేశారు. కానీ అది తేడా కొట్టేసింది. పెట్టుబడినే రాబట్టుకోలేక రాయుడు చేతులెత్తేయడంతో ఇప్పుడు చిరు రికార్డుని బీట్ చేసే సినిమా ఏదంటూ చర్చ మొదలైంది. తదుపరి రాబోతున్న భారీ చిత్రాల్లో మహేష్ 23కి ఈ రికార్డు కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మహేష్ కి మురుగదాస్ జత కలవడంతో అతడు మంచి కథకుడు ప్లస్ కమర్షియల్ సినిమాపై పట్టు బాగా ఉండడంతో మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. 100 కోట్లకు పైగా పెట్టుబడితో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందే ఈ చిత్రం 3 భాషల్లో విడుదలవుతుంది. కనుక 100 కోట్ల షేర్ సాధించడం కష్టమేం కాదు. కాకపోతే కేవలం తెలుగులోనే 100 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి ఖైదీ నెంబర్ 150ని బీట్ చేస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వచ్చే 2 నెలల్లో రాబోతున్న బాహుబలి ఇతర చిత్రాల్లో ఆ రికార్డు కొట్టే పొటెన్షియల్ మాత్రం దీనికే ఉందనేది ఒప్పుకొని తీరాలి.